들어가다 나 자리. 진아 마. 이리로. 오케이, 땡큐. చిరు విత్తనం నుంచి చిన్నారి మొక్కగా ఉద్భవించి మట్టితో మమేకమై పెరిగి పెద్ద వృక్షమై మానవ సంతతికి ఎల్లవేళలా పుట్టుక నుండి మరణం వరకు తోడు నీడగా మందు మాకుగా పూలు ఫలాలుగా ఎల్లవేళలుగా అండగా నీడేమతో ఈ వృక్ష కంకణాన్ని కడుతున్నాను. జై హింద్, జై భారత్. సార్ కొంచెం సైడ్ సార్. మేడం మేడం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నాకు ఆకలి వేస్తుంది అంటే పండ్లు ఉన్నాయి తీసుకొని తిను అని చెప్తుంది చెట్టు. సో పండ్లు అలాగ తీసుకుంటాడు. ఇంకొన్ని రోజుల తర్వాత నాకు ఎవరితోటి ఉండేది లేదు, నాకు ప్రపంచానికి దూరంగా ఉండాలని ఉంది అంటే ఆ చెట్టుకి పడుకుంటాడు అలాగ అందరిని అవాయిడ్ చేయడానికి. ఇంకొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది అంటే సరే నువ్వు నా కొమ్మలు కొట్టుకొని తీసుకుని వెళ్ళు ఇల్లు కట్టుకో అని చెప్తుంది అతను. కానీ మనిషికి ఆశ ఎక్కువ. సో ఇంకొన్ని రోజుల తర్వాత నాకు ఒక పడవ కావాలి అంటే చెట్టు సరే మరి నువ్వు మొత్తం చెట్టుని మొత్తం కొట్టేసుకుని వెళ్ళి పడవ చేసుకో అని చెప్తుంది. అలా పడవ చేసుకుంటాడు, ఏదో డబ్బులు అవి సంపాదిస్తాడు. కానీ పెద్దవాడు అయ్యేటప్పటికి పిల్లలు వదిలేస్తారు, ఆ ఇల్లు ఉండదు. ఆ చెట్టు దగ్గరకు వస్తే ఇప్పుడు మనం దారిలో చాలా చూస్తున్నాం, అన్నీ ఇలాగ కొట్టేసి ఉన్నాయి కిందకి. సో అలాంటిదే ఉంటుంది ఆ కథలో కూడా లాస్ట్కి. మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి ముసలాయన లాగా వస్తే ఆ చెట్టు అంటుంది మరి నీ దగ్గర నీకు ఇవ్వడానికి అయితే నాకేం లేదు మరి అంటే లేదు ఊరికే కూర్చోడానికి వచ్చాను అని చెప్తాడు. దాని మీద కూర్చుని కొద్దిసేపు అలానే బాధగా ఉంటాడు. సో ఐ థాట్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ. సో ఐ థ్యాంక్ డిఎఫ్ఓ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. పాల్గొంటున్న సోదరి జేపీ చైర్పర్సన్ వసంత గారికి, గౌరవ జిల్లా పాలనాధికారి రవి గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి సింధు గారికి, సభాధ్యక్షులు, గ్రామ సర్పంచ్ కేజీ పిల్లలకు, చాలా మంచి కార్యక్రమాన్ని డిఎఫ్ఓ గారు చేపట్టారు. డిఎఫ్ఓ గారి జిల్లాకు వచ్చిన తర్వాత నాకు ఒక చిన్ననాటి మిత్రుడు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఫస్ట్ రాగానే పరిచయమైన కొద్ది నిమిషాలలోనే అర్థమైపోయింది ఒక గొప్ప అధికారి, మంచి అధికారి. కొంత జగిత్యాల జిల్లాలోని అటవీ సంపదను కాపాడమే కాకుండా పెంచే విధంగా వినూత్నమైన రీతిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పి 10 రోజులు అర్థమైంది. చాలాసేపు కలిసి మాట్లాడినాం, వారితో కలిసి భోజనం చేయడం 2-3 సార్లు కూడా కొంత సమయాన్ని వారితో వెచ్చించడం జరిగింది. 2-3 విషయాలు ఖచ్చితంగా ఈ సందర్భంలో డిఎఫ్ఓ గారి గురించి ఇక్కడున్న చాలామంది ప్రజాప్రతినిధులు, పాతికేయ మిత్రులు, అధికారులు కాబట్టి కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చిన్ననాటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వారిగా ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ ప్రాంతంలో చాలా అటవీ సంపద ఉన్నది, అట్లనే అడవిని నరికే వాళ్ళు కూడా చాలా ఉండదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. నాకు భాగ్యాపకుండా చిన్నప్పుడు నేను అప్పటికే 12-13 ఏళ్ళు వచ్చినాయి, టవర్ కాడ మా ఇల్లు కడతా ఉంటే
రేచిపిల్ల మా నాన్నకు దగ్గర వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉండే, ఎంత అంటే కట్ట పంపిస్తూ ఉన్నారు. నానుడు వద్దు ఇచ్చోకాడ ఆక్షన్లో కొంత తెప్పించుకుంటారు. అంటే అప్పటి నుంచే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అటవీ సంపద. నా ఊరు పక్కనే ఒగలాపురం పోతే బోర గురుగుండం అదంతా కూడా పెద్ద అడవు, అటువంటి ప్రాంతం ఇది. కానీ రాను రాను చూస్తూ చూస్తూ ఉంటే అంత హరించకపోయింది. మీ అందరూ తెలుసుకోవచ్చు, మా పెద్దమ్మ తుంగూరు మా పెదనాన్నకు పోతూ ఉంటే సానగా బండి వస్తుంటే ముందర దప్పులు కొట్టుకుంటూ ఇది దాటిచ్చేవాళ్ళని చెప్పి మా సొంత పెదనాన్న భార్య ఎక్స్ఎంఎల్ఏ ఉంటారు జగిత్యాలు, తుంగూరు ప్రతాపరావు గారి వసంతరావు గారు సార్, అంటే వాళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా కథల్లా గినిలాగా అయిపోయినాయి. ఇంతకుముందు మేడం చెప్పినట్టు స్టోరీస్ లాగా మన పిల్లలకు చెప్పుకోవడం తప్ప చూడడానికి వెళ్ళని పరిస్థితి వచ్చింది. అలాంటి దట్టమైన అడవులు ఈనాడు హరించకపోయి ఇలా తెలంగాణలో అత్యంత ఉష్ణోగ్రత ఎక్కడ రికార్డ్ అయిందా అంటే మన జగిత్యాల జిల్లాలోని కొలవాయి గ్రామంలో సార్, బీర్పూర్ మండలం. వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరం. మరి ఇవన్నీ కూడా మన ప్రకృతిని రక్షించుకోకపోవడం వల్ల. మనం మరి చరిత్ర చూస్తే నేను స్వయాన రాజస్థాన్ స్టేట్ పోయినప్పుడు టూర్ పోతూ ఉంటాం విత్ ఫ్యామిలీస్, డాక్టర్లు అందరం పోయినాం విత్ ఫ్యామిలీస్ పోయినాం. పోయినప్పుడు జోధ్పూర్ దగ్గర పోయినాక ఓ ఏరియాలో కృష్ణ జింకలు అవన్నీ ఉంటాయి, సల్మాన్ ఖాన్ ఇవాళ సినిమా హీరో దాన్ని చంపితే కేసై ఆ ఏరియా తీసుకపోయారు. చూసి పోయినప్పుడు అక్కడ ఒక చిన్న గ్రామంలో ఒక టెంపుల్కి తీసుకపోయారు, గైడ్ ఉంటాడు కదా టెంపుల్ తీసుకెళ్ళి. పోయిన తర్వాత అక్కడ చరిత్ర అంటే పోయి పాయింట్ ముళ్ళు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తీసుకొని ఇదివరదాకా సెల్ ఫోన్తో ఆడుకోలేదు, జరా చూసింది కాబట్టి సగసాగం జ్ఞాపకం ఉంటే ఆ ఊరు పేరు ఏందని చెప్పి. మరి అక్కడ రాజస్థాన్ అడవులలో అప్పుడు దాదాపు డిజర్ట్ ప్రాంతం అంటే ఉసుకే ఉండే ప్రాంతాలలో కొంత అడవులు బాగా పెరుగుతాయి. అక్కడ అడవులు నరకడానికి అక్కడ మేర్వార్ మహారాజు అభయ్ సింగ్ సైన్యాన్ని అక్కడ ప్రజలు పంపిస్తే అక్కడున్న గిరిజనులు కొట్టొద్దు అంటే 363 మంది గిరిజనులను నరికి కాల్చి చంపిన సంఘటన అక్కడ జరిగింది. ఆ గ్రామం పేరు కెజాడి విలేజ్, రాజస్థాన్ దగ్గర. ఇది 1730 వారందరినీ స్మరించుకుంటూ ఆ వైష్ణవి అనే ఒక తెగ, వైష్ణవ తెగ హిందూ సాంప్రదాయం పాటిస్తారు, వాళ్ళని స్మరించుకుంటూ ఒక గుడి కూడా కట్టారు. ఆ గుడి కూడా వెళ్ళి నేను దర్శించుకోవడం జరిగింది. మూమెంట్ అంటే నేను అదేవిధంగా నేను చదువుకునే ఇంటర్మీడియట్ చదువుకునే కాలంలో మా దగ్గర బంధువు ఐఏఎస్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నాడు. అదే టైంలో ఏదో మాటలు మాటలు వస్తూ ఉంటే అప్పుడు సుందర్లాల్ బహుగునాది చాలా పెద్ద ఎత్తున మూమెంట్ నడుస్తుంది 1970s. అది కూడా చిప్కో మూమెంట్. మన ఉత్తరాఖండ్లో చిప్కో మూమెంట్ అంటే ప్రతి వ్యక్తి ఒక చెట్టును అలుముకోవాలి కొట్టనియొద్దు అని చెప్పి అది కూడా మూమెంట్ జరిగింది. అంటే ఈ రకంగా అడవులు సంరక్షించడానికి కొన్ని 100 నుంచి ఈ తరం వరకు కూడా ఈ చిప్కో మూమెంట్ అని ఇట్లాంటి మనం కూడా వనజీవి రామయ్య గారు అని చెప్పి మనం కూడా వింటూ ఉంటాం. ఇలాంటి ఎంతోమంది పర్యావరణవేత్తలు కావచ్చు, ఈ అడవులను రక్షించుకోవడానికి చెట్లపైన ప్రేమ ఉన్న వాళ్ళకు ఎంతోమంది కృషి చేయడం బట్టి ఇవన్నీ కూడా జరుగుతారు. మనందరం కూడా ఈ చెట్లపైన ప్రేమ పెంచుకోవాలి. పిల్లలందరూ కూడా ఎక్కడ పోయినా కానీ మనం అడవులు చూపెట్టాలి. అందుకనే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన నిధులు కేంద్రం వద్ద ఏదైతే క్యాంప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయో, అసలు ఎవరికి క్యాంప్ ఆఫ్ ఫండ్స్ అంటే తెలియదు, ఎక్కడున్నాయో తెలియదు, గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. మన ముఖ్యమంత్రి గారు మా అందరిని కూర్చోబెట్టి చెప్పారు, అప్పుడు నేను ఓడిపోయినా కానీ నన్ను కూడా పిలిచేవారు. ప్రకాష్ జవదేకర్ గారితో మాట్లాడి 450 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈనాడు వెచ్చించడం జరుగుతుంది ఆ క్యాంప్ ఆఫ్ ఫండ్స్. ఇక దాంట్లో నుంచి మళ్ళీ మేము జగిత్యాలకు జిల్లా కేంద్రం దగ్గర రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న అంబారుపేటలో అడవికి అర్బన్ ఫారెస్ట్ కింద 1 కోటి రూపాయలు మంజూరు చేయించి డిఎఫ్ఓ గారు ప్రతిమాలు తెచ్చారు. మా కవర్ మేడం ఎఫ్ఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలతో అర్బన్ ఫారెస్ట్ ఇవాళ మనం చేసుకోబోతున్నాం. ఇప్పటికీ ఆ గ్రామస్తుల సహకారంతో ఒక మంచి చెరువు తవ్వుకున్నాం, కొంత రోడ్ వేసుకున్నాం, చాలాసార్లు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అసలు ఈ వర్షాలు లేకపోయింటే ఇప్పటికే ఒక రోడ్డు అవన్నీ కూడా ఫామ్ అయ్యేది, కొంత డిలే అయింది అక్కడ రకరకాల కారణాల వల్ల. కానీ దాదాపు 1 సంవత్సరం నుంచి